నావిరిని భక్తులకు గాబరమున నెగ్గుచేయు గర్వంధులమున్ దేవా వధించుట వినుటిని నీ వల్లను భాగ్యమయ్యే నిజముగ కృష్ణ. భక్తి ప్రపూరితమైనటువంటి శతకములలో ప్రత్యేకత కలిగినటువంటిది కృష్ణ శతకం. కృష్ణ అనేటువంటి నామమే చాలా గొప్పది. కృషిర్భూవాచక శబ్దహణశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. అలాగే కృష్ అంటే ఉండుట అని అర్థం, నహ అంటే ఆనందము అని అర్థం. సద్రూప ఆనందరూపుడైనటువంటి వారు పరమాత్మ అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ విషయం సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే కృష్ణుడు. సగుణ సాకార పరబ్రహ్మమూర్తిగా అవతరించిన స్వామి చాలా గొప్పదనం కలిగినటువంటి వాడని ప్రార్థిస్తున్నాడు. స్వామి, నీ భక్తులైనటువంటి వాళ్లకు గర్వంతో కీడు చెయ్యాలని ప్రయత్నం చేసే గర్వాంధులైనటువంటి వాళ్లకు, వాళ్లను సంహారం చేస్తున్నావు కదా స్వామి, ఆ మాట విన్నాను నేను. నీ వలన నాకు ఎంత అదృష్టం పుట్టిందయ్యా, చాలా గొప్పవాడి నేను, నీ మహిమను తెలుసుకోగలుగుతున్నాను. నా విరిని భక్తులకు గాబరమున నెగ్గుచేయు గర్వాంధులమున్ దేవా వధించుట వింటిని నీ వల్లను భాగ్యమయ్యే నిజముగ కృష్ణ.